ఏపీలో ఇంటర్నెట్ విస్తృతం చేయడంలో గూగుల్ ఎక్స్ రాష్ట ప్రభుత్వానికి సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కోరిక పట్ల ఆ సంస్థ ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారు. ఇక పెట్టుబడుల వేటలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న చంద్రబాబు రెండో రోజు పలు ఐటీ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. వారిని రాష్ట్రానికి ఆహ్వానించారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి గూగుల్ ఎక్స్ ముందుకొచ్చింది. మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ ను విస్తృతం చేసేలా సహకారం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. గూగుల్ ఎక్స్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. డ్రైవర్లెస్ కారులో ప్రయాణించారు. గూగుల్ ఎక్స్ సీఈఓ ఆస్ట్రో టెల్లర్ తో భేటీ అయిన చంద్రబాబు మారుమూల ప్రాంతాలకు బ్రాడ్బ్యాండ్ సేవలు అందించే విషయంలో సహకారం ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు వారు సుముఖత వ్యక్తం చేశారు. ఆ తర్వాత తమ నూతన ఆవిష్కరణలను ఆస్ట్రో టెల్లర్ తన ప్రెజెంటేషన్ ద్వారా చూపించారు. ఈ తరహా ఆవిష్కరణలకు వినూత్న ప్రయోగాలకు ఆంధ్రప్రదేశ్ ను వేదిక చేసుకోవాలని చంద్రబాబు కోరారు. రెండో రోజు వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు జరిపారు చంద్రబాబు. ప్రముఖ ఆర్కిటెక్ కంపెనీ ఎంఓసేర్ అసోసియేట్స్ అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. ఆ సంస్థ గ్లోబల్ డైరెక్టర్ రస్సెల్ డ్రింకేర్ ముఖ్యమంత్రితో సమావేశమై చర్చలు జరిపారు. ప్రపంచవ్యాప్తంగా తాము చేపట్టిన పలు ప్రాజెక్టులను ఎంఓసేర్ కంపెనీ ప్రతినిధులు వివరించారు. ఇక బిలియన్ డాలర్ విలువ కలిగిన ఐటీ దిగ్గజ కంపెనీ జోహూ సీఈఓ శ్రీధర్ వెంబు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. దక్షిణ ఆంధ్రప్రదేశ్ లో తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆసక్తిగా ఉన్నామని ముఖ్యమంత్రికి చెప్పారు. అటు ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ నియో సీఈఓ పద్మశ్రీ వారియర్ కూడా ముఖ్యమంత్రిని కలిశారు. విజయవాడకు చెందిన పద్మశ్రీ వారియర్ సిస్కోతో కలిసి పనిచేశారు. గతంలో మోటరోలో ఎనర్జీ సిస్టమ్ గ్రూప్ లో పనిచేసిన అనుభవం వారియర్ కుంది. అంతకుముందు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ టామ్ మూర్ ను కలిశారు చంద్రబాబు. ఈ సందర్భంగా టామ్ గూగుల్ నూతన ఆవిష్కరణలను వివరించారు. అలాగే సెమీ కండక్టర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ప్రపంచ అగ్రశ్రేణి సస్లేయర్ గా ఉన్న ఏఆర్ఎం హోల్డింగ్స్ సంస్థ సీఈఓ సైమన్ ఆంటోనీ సెగర్స్ తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వ పరిపాలన సంక్షేమ రంగాల్లో సాంకేతికతను తమ ప్రభుత్వం ఎలా అందిపుచ్చుకున్నది సైమన్ కు చంద్రబాబు తెలిపారు.